దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహస్థితిగతులు ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసం అంతా ఎలా ఉండబోతుంది, వీరికి ఏ ఏ గ్రహాలు, గురువు, శని, ఈ గ్రహాలన్నీ ఎలా అనుకూలిస్తున్నాయి, ప్రతికూలిస్తున్నాయి? తప్పకుండా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి వృశ్చిక రాశికి వస్తాయి. వీరి ప్రస్తుతం దేవుడి దేవుళ్ళ గురుబలం పరిపూర్ణంగా ఉంది, ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్నాడు, చాలా బాగున్నాడు. అలాగే రాహుకేతులు కూడా 5వ స్థానం, లాభస్థానంలో ఉన్నారు, అది కూడా పర్వాలేదు. ఒక అర్ధాష్టమ సినిమా కూడా నడుస్తున్నాడు, అది కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, కుజుడికి శనికి అస్సలు పడదు కాబట్టి, అలాగే సింహరాశి అధిపతి రవి, రవికి శనికి పడదు కాబట్టి, ఏనాడు శని వచ్చినా, అర్ధాష్టమ శని వచ్చినా, అష్టమ శని వచ్చినా మేషరాశి వారికి కానీ, సింహరాశి వారికి కానీ, వృశ్చిక రాశి వారికి కానీ వచ్చినప్పుడు ఉధృతంగా ఉంటుంది. మిగతా రాశులు ఇంత ఉధృతంగా ఉండదు, ఎందుకంటే వాళ్ళు మిత్రరాశులు, అలాగే కొన్ని ఉచ్చ స్థానాలు ఉంటాయి వాళ్ళకి ఆ ప్లేసెస్లో, అలాగే సములు కూడా వాళ్ళు ఈక్వల్ కాబట్టి ఆ ప్లానెట్స్ వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది ఉండదు. కానీ మేషం, సింహం, వృశ్చికానికి తప్పదు. కాబట్టి వృశ్చిక రాశి అది ప్రస్తుతం కుజుడు అయ్యాడు కాబట్టి అధిపతి, వాడికి శనికి పడదు కాబట్టి ప్రస్తుతం అర్ధాశ్రమ సినిమాటకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంది ఇది? నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఉన్నది. కానీ నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా మనకి గురుబలం కూడా ఉంటుంది కాబట్టి అవి రెండు సబ్సైడ్ అయిపోతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. ఏదైనా ప్రాబ్లం చేద్దానో అతను కంట్రోల్లో పెడతాడు, ఏదైనా పెద్ద ప్రాబ్లం చేస్తే దానికన్నా పెద్దది ఏదో బెనిఫిట్ ఇస్తాడు, పెద్ద బెనిఫిట్ పొందాం కదా అని చిన్నది పట్టించుకోకలేదు. అదే గురుబలం కూడా మొన్న మే ఫస్ట్ దాకా లేదు, అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు అర్ధాష్టమ శని, గురుబలం లేక కాబట్టి చాలా ఇబ్బంది పడ్డారు వృశ్చిక రాశి వారు. సో దేవుడి దగ్గర ఇప్పుడు గురుబలం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా గురుబలం ఉంటుంది కాబట్టి ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. సప్తమంలో ఉండదు. ముఖ్యంగా ఏంటంటే అర్ధాష్టమ సినిమాలోనే స్థానచలనం, ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేదంటే ఫారెన్ గానా వెళ్ళిపోవడం కానీ, లేదంటే మొత్తం వేరే ఊరికెళ్ళి ఉద్యోగం వెతుక్కోవడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో అంత ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కొంచెం హెల్త్ రీచే మటుకు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే హెల్త్ ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్న లేడీస్ కానీ, అయితే ఎవరైతే జెంట్స్ కానీ, లేదంటే ఈ రాశి వారికి కానీ అర్ధాష్టమ సమయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలాగే వెహికల్స్ కూడా బాగా డబ్బులు ఖర్చు అవుతాయి అన్నమాట, మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది వెహికల్కి. ఎందుకంటే చతుర్థ స్థానం వెహికల్ స్థానం, వాహన స్థానం, అలాంటి చోట శని కూర్చున్నాడు కాబట్టి ఎప్పుడు అవనంత ఖర్చు మీ వెహికల్కి అవుతూ ఉంటుంది అన్నమాట. సో వెహికల్ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి. సో మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనం భయపడిపోకూడదు, ఏంటో బాబు ఎప్పుడు 3 నెలలకు 6 నెలలకు మనం సర్వీసింగ్ ఇస్తాం, ఏ 3000 4000 అవుతుంది, ఏంటి 10000 8000 అయిపోయిందని. సో కరెక్ట్గా ఎలా ఉంటుందంటే అని అప్పుడంతా బాగా పనిచేసినా మనకు అర్ధాష్టమశని వచ్చేటప్పటికి మన బండి పాడైపోవడం, సో ఎక్కువగా సర్వీసింగ్కి రావడం, డబ్బు ఖర్చు ఎక్కువ అయిపోవడం, పార్ట్ ఏదో పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి మేడం. అంతేగాని ఇప్పుడు కొత్తగా కొన్న వెహికల్ అయినా సరే అర్ధాష్టమశని రాగానే మనకి ఏదో ఇబ్బంది వస్తుందన్నమాట. అందరూ అంటారు ఇదేంటి కొత్త వెహికల్ కదా ఇలా ఇలా వచ్చిందని, అది మన టైం బాగాలేదు కాబట్టి వచ్చింది, మనకు ఖర్చు అవ్వాల్సిన సమయం వచ్చింది, సమయం వృధా అవ్వాల్సిన సమయం వచ్చింది. అప్పటిదాకా మీరు బండి ఉండి శుభ్రంగా వెళ్ళేవారు, ఇప్పుడు బస్సు ఎక్కి వెళ్ళాలి, అయితే ఆటో ఎక్కి వెళ్ళాలి, సమయం వేస్ట్, డబ్బులు వేస్ట్, తిరగడం, మన ఇంట్లో వాళ్ళని అక్కడికి బయటికి తీసుకెళ్ళిపోవడం, ఇవన్నీ జరగాలంటే మీ ఎలాగో మీ టైం వేస్ట్ అయిపోవాలి. కాబట్టి మనం ఎక్కువగా పెద్ద ప్లాన్లు ఏమి వేయకుండా ప్రస్తుతం ఉన్న టైంని జాగ్రత్తగా గెంటేస్తే అర్ధాష్టమశని వెళ్ళిపోతే మళ్ళీ అష్టమశని రావాలంటే 7.5 సంవత్సరాలు, కాబట్టి 7.5 సంవత్సరాలు ఇప్పుడు బాగుంటుంది అని అనుకోవాలి. మరి వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి అది బాగానే ఉంటుంది, ఖచ్చితంగా అవుతుంది. సప్తమ స్థానమే వివాహ స్థానం ఎవరికైనా సరే, అలాంటి వివాహ స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి, గురువు వివాహాన్ని కూడా కారకుడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితుల వివాహం అవుతుంది. వివాహం అయిన వారికి కూడా వారి దాంపత్యం కూడా బాగుంటుంది, భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకూలంగా బాగుంటారు, సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి, సంతానం కూడా ఖచ్చితంగా, ఎందుకంటే గురువే సంతాన కారకుడు. అలాంటి గురువు మనకి సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి సంతానం లేని వారికి ఎవరికైనా సరే ఈ సంవత్సరం ఖచ్చితంగా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే లోపల సంతానం కలిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గురుగారు మరి అర్ధాష్టమ శనికి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలండి? అర్ధాష్టమ శని అంటే మనం ఇదివరకు చెప్పుకున్నదే, ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అండి, అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, శివుణ్ణి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతి సోమవారం శివుడి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ మంగళవారం శనివారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు,
అలాగే శివుడికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించడం మన పేరు గోత్రమంతో, అలాగే వీలైతే శివుడు అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ఆంజనేయ స్వామి అష్టోత్తరం మంగళవారం మరియు శనివారం చదువుకోవడం, సింధూర పూజ, తామరపాకుల పూజ, వడమాల సమర్పించడం చేస్తే కనుక తప్పకుండా మంచి అనుగ్రహం ఉంటుంది. ఇంకా చాలా ఉధృతంగా ఉందని అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి 200 గ్రాములు నువ్వులు దానం ఇస్తాను కదా, దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, వాహనం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ మెసేజ్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ జులై మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండిపోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.